వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే హైదరాబాద్ నగర ప్రతిష్టను దెబ్బతీసేలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా, 5 ఏళ్లు పర్యాటక మంత్రిగా భాగ్యనగర అభివృద్ధికి చేసిందేంటని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, భూ కబ్జాలతో అస్తవ్యస్తం కావటానికి కారణం కేటీఆర్ఏనని ఆరోపించారు. పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేలేని అసమర్థుడని ధ్వజమెత్తారు. బోనాల పండుగ తర్వాత బస్తీ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపడతారని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్న మంత్రి రాజకీయ నాయకులు ఉచ్చులో పడద్దని విజ్ఞప్తి చేశారు. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జీహెచ్ఎంసీ పది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన